అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐటీలు, IIITలు, GFTIలు, వీటిలో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం 2022 సంవత్సరం నిర్వహించినటువంటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్ష ఫలితాలలో తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థగా దీన్ని నిలబెట్టడం జరిగింది. ఈ పరీక్ష ఫలితాల్లో జి రాగరూప్ జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ని, అలాగే ఎం శ్రీసాత్విక జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు, ఎస్ జశ్వంత్ జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు వివిధ కేటగిరీల్లో సాధించడం జరిగింది. అలాగే ఎస్ సందీప్ 14వ ర్యాంకు, ఎస్ రామకృష్ణ 91వ ర్యాంకు, జీవీఎస్ నిహారిక 94వ ర్యాంకు 100లోపు సాధించి తిరుమల విద్యా సంస్థల యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఉండేటువంటి అధ్యాపక బృందం యొక్క శక్తి సామర్థ్యాలని, ఇక్కడ ఉండేటువంటి క్రమశిక్షణని, ఇక్కడ ఉండేటువంటి సంకల్ప బలాన్ని తెలియచేయడం జరిగింది. ఇవే కాకుండా వివిధ కేటగిరీల్లో 107వ ర్యాంకు, 114, 130, 144, 165, 179, 180, 189, 191, 197 200లోపు ర్యాంకులు సాధించి, అలాగే 1000లోపు 70 మంది, 5000లోపు 292 మంది, 10000లోపు 475 మంది, 20000లోపు 775 మంది ఈ జాతీయ స్థాయి ర్యాంకులు వివిధ కేటగిరీల్లో సాధించడం జరిగిందండి. అయితే ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా స్థాయిలో 100లోపు 2 ర్యాంకులు సాధించారు. అందులో జశ్వంత్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 42వ ర్యాంకు, అలాగే శ్రీ సాత్విక 74వ ర్యాంకు జాతీయ స్థాయిలో సాధించడం జరిగింది. రాజమండ్రి లాంటి పట్టణంలో ఉంటూ జాతీయ స్థాయిలో ఇటువంటి ర్యాంకులు సాధించడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఒక పర్టికులర్ కట్ ఆఫ్ మార్క్ దాటితే కానీ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడం అనేది కుదరదు. కాబట్టి జేఈఈ అడ్వాన్స్డ్లో ఎగ్జామ్ రాయడానికి అవసరమైనటువంటి అర్హత పొందడానికి ఒక కట్ ఆఫ్ మార్క్ దాటాలి. మా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ పొందిన వాళ్ళు తీసుకున్నట్లయితే 1521 మంది అర్హత సాధించారండి. జాతీయ స్థాయిలో 250,000 మంది విద్యార్థులు మాత్రమే ఈ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధిస్తే అందులో 1521 మంది విద్యార్థులు తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు అని చెప్పి తెలియజేయడానికి నేను సంతోషిస్తాను. సో ఈ ఫలితాల సాధనకి అహర్నిశలు కృషి చేసినటువంటి మా అధ్యాపకేతర బృందానికి అభినందనలు తెలియజేస్తూ, అహర్నిశలు కష్టపడి ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే తిరుమల విద్యా సంస్థ ఇటువంటి ఫలితాలు సాధించడానికి నిరంతరము సహకరిస్తున్నటువంటి శ్రేయోభిలాషులకి, సహాయ సహకారాలు అత్యంత విశ్వాసాన్ని కలిగినటువంటి తల్లిదండ్రులకి తిరుమల విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.